ఇక్కడ ఇంకెవరున్నా సరే ఎలాంటిగా నాకు లాట్ ఆఫ్ కంప్లైంట్స్ సైదాపురం ఎవరు కానీ ఓపెన్ చేసిన సరే ఇమీడియట్ గా ఇదే పని నాలుగైదు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నా కదా తర్వాత ఒక చెప్తాను ఇంకోటి అవన్నీ ఇస్తారు ఎస్ఐటీ కూడా చెప్తాను పంచనామ అవన్నీ రాకుండా మరి ఈ రోజు నుంచి మనము రెండో విడత ఈ ఎస్ఎస్ఎల్ కమోడిటీని అనేది పీడిఎస్ ద్వారా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే మనకి 5 kgs ఈచ్ పర్సన్ రైసు, తర్వాత 1 kg చనా అయితే ఏదైతే ఉందో అది డిస్ట్రిబ్యూషన్లో ఈ ఫీల్డ్ లెవెల్లో ఎలా జరుగుతుంది అనేది మార్నింగ్ 5 గంటల నుంచే ఈరోజు మేము అందరం కూడా కమిషనర్ సార్ నుంచి మేము అందరం కూడా ఈ దీంట్లో ఉన్నాము. దీనికి సంబంధించి మేము ప్రతి దగ్గర కూడా టెంట్ వేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ప్రాపర్గా ఇది చేసి సర్కిల్స్ గీసి ఆ విధంగా మేము ఇది చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి కరోనా ఈ ఇది ఉంది కాబట్టి దీని పరంగా ప్రజలందరూ కూడా అది గుర్తెరిగి ఎక్కడ గుంపుల్లో లేకోకుండా వాళ్ళు ఇచ్చిన సరుకుని ఇమీడియట్గా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కడైనా మనకి ఈ నెట్వర్క్ ప్రాబ్లము టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాన్యువల్గా అది ఇమీడియట్గా ఇచ్చేసి ప్రజలందరినీ ఎండలో నిల్చోబెడితే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక వాళ్ళని మాన్యువల్గా ఇచ్చేసి సిగ్నల్ వచ్చిన దగ్గర ఆ కన్సర్న్డ్ ఇన్ఛార్జ్ షాప్ ఇన్ఛార్జ్ ప్రతి షాపు ఇన్ఛార్జ్ని కూడా పెట్టడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ ఆ డీలర్ సమక్షంలో అది అథెంటికేషన్ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే సైదాపురంలో కొన్ని నాన్ ఎసెన్షియల్ షాప్స్ మేము స్ట్రిక్ట్గా చెప్పాము. ఎసెన్షియల్ షాప్ని ఉదయం 6 నుంచి 9 వరకు తీయాలి, నాన్ ఎసెన్షియల్ షాప్స్ అన్నీ క్లోజ్ చేయబడి ఉండాలి అని చెప్పడం జరిగింది. దాదాపు ఒక